నమస్తే, సెసి హోమ్ టాక్స్కి స్వాగతం. చూస్తున్నారు కదా, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బ్రెడ్ శాండ్విచ్ అండి. అయితే వెరైటీగా ట్రై చేశాను, ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా. ఇలా షేప్ కట్ చేశాను అన్నమాట, ఇలా కప్పు తీసుకొని ఈ షేప్ కట్ చేశాను, బాగానే వచ్చింది. కాకపోతే ఎడ్జెస్ కరెక్ట్గా రాలేదన్నమాట, కానీ బాగా అనిపించింది నాకు. ఇలా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ పీసెస్ని. శాండ్విచ్ ఎలా అంటే చాలా రకాలుగా శాండ్విచెస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎలా ట్రై చేశానో చూసేయండి. స్లైసెస్ అంతా రెడీ అయిపోయి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, అంతే ఒక కప్పే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆలు తురిమేసి అది కూడా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఇవి మాత్రమే వాడాను. ఈరోజు ఆనియన్స్ అయిపోయాయి, ఆనియన్స్ వేయలేదు, నేనైతే తినలేదు, మా వారికి ఇచ్చాను, చాలా సూపర్గా ఉంది అన్నారు. ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి కలిపేశాను. ఆ తర్వాత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే మరీ నీళ్ళగా కాకుండా కరెక్ట్గా దోశ పిండిలాగా, అంటే మనము దోశ వేస్తే రావాలన్నమాట, అట్టు వేసేలాగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి, అలా కలుపుకోవాలి. పిండి రెడీ చేసుకున్న తర్వాత ఆ బట్టర్ కానీ నెయ్యి కానీ వాడచ్చు, లేకపోతే నూనె కూడా వాడుకోవచ్చు. నేను నెయ్యి వేశాను. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఏమంటారు బ్రెడ్ పీస్ పెట్టేసి ఇంకా ఈ కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసేసి కొంచెం నెయ్యి వేసి అటు ఇటు తిప్పుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంది అని చెప్పారన్నమాట. నేను జస్ట్ ట్రై చేశాను, అంతే, ఎలా వస్తుందో చూద్దాము అనేసి. చాలా బాగా వచ్చిందన్నారు మా వారు. చూసారు కదా, అంటే ఇంట్లో బ్రెడ్ పీసెస్ కూడా తక్కువగా ఉండినాయండి, ఆ తర్వాత కూరగాయలు కూడా తక్కువగానే ఉండినాయి. ఇలా ట్రై చేశాను, చాలా సూపర్గా వచ్చింది. అయితే పెన్నం పెద్దది కదా, మొట్టమొదట సింగిల్ వేస్ట్ చేశాను, ఇప్పుడు మూడు నాలుగు కూడా కాలుతాయి, నాలుగు ఐదు కూడా ఈ పెన్నం మీద ఒకేసారి కాల్చుకోవచ్చు. ఇంకా ఇలా శాండ్విచ్ చేసేసాను చూడండి, చాలా మట్టసంగా నీట్గా పెన్నానికి అతుక్కుపోకుండా సూపర్గా వచ్చాయి, షేప్ కూడా అదిరిపోయింది. ఒక్కసారి చేసి చూడండి, చేశాక నాకు తప్పకుండా కామెంట్ ద్వారా ఎలా ఉందో తెలపండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అలా చేసేసుకోవచ్చు. టిఫిన్స్కి ఏమీ లేవే అని అనుకోవాల్సిన పని లేదు, చాలా నీట్గా కొత్త వెరైటీగా సూపర్గా వచ్చింది. టేస్టీ టేస్టీ బేసన్తో చేసిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. చూసారు కదా ఎంత సూపర్గా వచ్చాయో, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నైట్కి బ్రేక్ డిన్నర్గా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ దేనికైనా అదిరిపోతుంది, స్నాక్స్గా కూడా తినేచ్చు. ఇప్పుడు ఈరోజు నేను ఈజీగా శారీ ఐర్నింగ్ చూపిస్తాను, ఎలా చేసుకోవాలి, ఈజీగా ఎలా చేసుకోవాలి అని. అయితే ఉతికిన తర్వాత అయితే ఏమంటారు ఐరన్ వాళ్ళకి ఇస్తేనే బాగవుతాయి. అయితే మనము ఈ పండుగలకి ఫంక్షన్లకి ఒక 2-3 అవర్స్ కట్టుకుని ఉంటాం కదా శారీస్, వాటిని మళ్ళీ మళ్ళీ ఒక 20-50 రూపాయల వరకు ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు, ఒక చిన్న టెక్నిక్తో మనం చేస్తే మళ్ళీ రియల్గా ఐరన్ చేసిన శారీ లాగానే అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా ఐరనింగే, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దసరాలలో అయితే చాలా శారీస్ కట్టి ఉంటామండి. నేనైతే రోజుకొక శారీ కట్టేశాను, కొత్త శారీస్.
ఇంకా వీడియోస్ కూడా చేశాను కదా, ఆ తర్వాత ఎంత ఒక 2-3 గంటలే కట్టుకుంటాము, శారీస్ ఏమో కాస్త నలిగిపోయి ఉంటాయి, మరి ఇస్త్రీకి 20 రూపాయలు 30 రూపాయలు ఒక్కో చోట 50 రూపాయలు కూడా అవుతుంది, మాకైతే 20 రూపీస్ తీసుకుంటారు. చిన్న ఐడియాతో ఇస్త్రీ చేశానన్నమాట, బాగుందనిపించింది, ఇంకా వీడియో చేసేసాను. ఏం లేదండి, మనకు ఈ శారీ ఎక్కడ నలుగుతుంది, కట్టుడు చెరువు దగ్గర నలుగుతుంది, ఆ తర్వాత ఇంకా కొంగు తర్వాత తిప్పేసుకుంటాం కదా, నడవు చుట్టూ తిప్పుకుంటాం, ఆ ప్లేస్లో బాగా నలిగి ఉంటుంది శారీ. కొంగు అయితే అస్సలు నలగదు, ఇంట్లో పని చేసుకున్నప్పుడు కొంగు దోపితే కొంగు నలుగుతుంది, లేకపోతే నలగదన్నమాట. ఈ ప్లేసెస్లో మనము ఐరన్ చేసుకోవాలి అంతే. నేను ఎందుకు బట్ట ఐరన్ చేస్తున్నానంటే కాస్త వేడెక్కిందనమాట ఇస్త్రీ పెట్టే, కొంచెం కాటన్ టవల్ మీద ఇస్త్రీ చేసి ఇంకా శారీ మీద చేశాను. ఇదేమో కొంగు తర్వాతి ప్లేస్ అన్నమాట శారీకి, అంటే మనం చుట్టుకుంటాం కదా ఆ ప్లేస్ అన్నమాట, అక్కడ నలిగి ఉంటుంది, అక్కడ మాత్రం మనం చేసేసుకుంటే వితిన్ 1 మినిట్లో శారీ ఫాస్ట్గా చేసేయచ్చు. అయితే 1 మినిట్లో 1 శారీ అని రాశాను, 10 మినిట్స్లో 10 శారీ అని. మొట్టమొదటగా మనకు అవగాహన లేనప్పుడు కొంచెం టైం పడుతుంది, మనకు ఏ ప్లేస్లో చేయాలి ఇస్త్రీ, ఏ ప్లేస్లో నలిగి ఉంటుంది అన్నప్పుడు టక 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 శారీస్ ఇస్త్రీ చేసేసుకోవచ్చు, డబ్బులు కూడా చాలా ఆదా అవుతాయి. ఒక్కసారి 2-3 అవర్స్ శారీ కట్టుకుంటేనే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ ప్లేస్లో నలిగిపోయిన ప్లేస్లో మాత్రమే నేను ఇస్త్రీ చేశానన్నమాట. ఇంకా కట్టుడు చెరుగు దగ్గర మనము దోపేస్తాం కదా నడుము దగ్గర, అక్కడ నలిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ కూడా పై బార్డర్ కూడా చుట్టూ కాస్త దోపేసిన చోట బార్డర్ నలిగి ఉంటుంది, అది మాత్రం ఇస్త్రీ చేసుకుంటే చాలు, మొత్తం ఇస్త్రీ చేసినట్టుగానే ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంకా మడత వేసిన తర్వాత న్యూస్ పేపర్ వేసేసి ఫోల్డ్ చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా ఐరన్ అయిపోతుంది. ఆ తర్వాత మడతలు కూడా చెదిరిపోకుండా, మెయింటెనెన్స్ చాలా ఈజీ అన్నమాట. మనము బీరువాలో సర్దుకోవటానికి చాలా నీట్గా సెట్ అవుతాయన్నమాట, జారిపోకుండా ఒక చీర ఒక చీర మీద నుంచి నీట్గా సెట్ అవుతాయి పేపర్ వేయడం వల్ల, క్లాత్ కూడా పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకో శారీ కూడా చేసేసాను. ఇలాగే శారీస్ అన్నీ ఈరోజు ఐరనింగ్ పని అయిపోయిందండి. చూసారు కదా ఈజీగా ఎలా శారీ ఐరనింగ్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.